అయితే ఇక్కడ ఫైనల్గా ఒక పాయింట్, నీకెంత నాకెంత అనే ధోరణితోనే ఈ కార్యక్రమాన్ని పూనుకుంది రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రేపో మాపో మూత పడిపోయే ఈ కంపెనీకి టెండర్ ఎలా దక్కింది అనేది కూడా ఒక అనుమానం. జేసీ పవర్ వెంచర్స్ అనేది ప్రస్తుతం సిమెంటు, థర్మల్ విద్యుత్ యూనిట్ నిర్వహణలో కాస్తంత అనుభవం ఉంది, కానీ అంతకుమించి ఇసుక సంబంధించి ఎటువంటి అనుభవం లేదు. ఇలాంటప్పుడు పగడ్బందీక ఓ దోపిడీకి తెరలేపింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది. ఏం చెప్తారు దీనికి? ఒక్క మాట వాళ్ళకి 100 సార్లు చెప్పాం ఇప్పటికి, ఇది ఎవరైనా ఓపెన్ గా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓపెన్ గా జరిగినటువంటి బిడ్డింగ్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి MSTC ఆధ్వర్యంలో జరిగినటువంటి బిడ్డింగ్ అంటే మళ్ళీ మేము దోచిపెట్టాము వాళ్ళకి లబ్ధి చేకూర్చా అంటారు. నాకు అర్థం కాలేదు. ఈ తెలుగుదేశం వాళ్ళకి అపోజిషన్ లో ఉన్నటువంటి మిగిలిన పార్టీలకి వాళ్ళకి బుద్ధి కాలేదా? అరే ఇది టెండర్ లో జరిగిన ప్రక్రియ, జ్యుడిషియల్ ప్రివ్యూ ఉంటుంది 100 కోట్లు దాటితే, ఆ మాత్రం కూడా నాలెడ్జ్ లేదండి వాళ్ళకి. మేమన్నా నామినేషన్ పద్ధతిలో ఇచ్చేసావా? బంధువులకి ఏమైనా కట్టబెట్టేటువంటి కార్యక్రమం చేసావా? వాళ్ళకి ఏదో ఒక ఆరోపణలు చేయాలి ప్రభుత్వం మీద, దాంట్లో సబ్జెక్ట్ ఉండదు. ఇప్పుడు 4-5 ఏళ్లుగా నష్టాల్లో కొనసాగుతున్న కంపెనీ, దాదాపు 3,500 కోట్లు నష్టాల్లో ఉన్న కంపెనీకి అసలు బిడ్డింగ్ వేసే అర్హత ఉందా? అక్కడ ఒక ప్రశ్న. జ్యుడిషియల్ జ్యుడిషియల్ ప్రివ్యూ అంటే నాచమాషికి జరిగేది కాదు కదా, మన మీద రాజకీయ పార్టీ నాయకులు కాదు కదా. జ్యుడిషియరీ అంటే జ్యుడిషియరీలో జరిగిందంటే కూడా దీన్ని కూడా వాళ్ళు అవమానకరంగా మాట్లాడితే ఎట్లా సార్? ఎందుకు మరి ఇప్పుడు నేను సుఖంగా అడుగుతున్నా, వాళ్ళకి వచ్చింది కదా టెండర్, ఇది 750 కోట్ల రూపాయలు, 750 కోట్ల వాటి ఎంత అనేది టెండర్ అయితే వాళ్ళకి వచ్చింది. మీరు మిగిలిన ఇప్పుడు ఆస్పల్ చేసేవాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు? ఇదే సుజనా చౌదరికి సంబంధించినటువంటి వాళ్ళు, లేదంటే ఇదే రాయపాటి సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళు కంపెనీలు నడుపుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యాపారం చేస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు కుమారుడు చేస్తా ఉన్నాడు కదా, మరి వాళ్ళు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి దక్కించుకోవాల్సింది కదా. ఆ కంపెనీకి అనుభవం లేదు అన్నప్పుడు మరి మీ అందరికి అనుభవం ఉంది కదా బాగా ఇసుక దోసేయటంలో, మరి మీరు పార్టిసిపేట్ చేసి వాళ్ళ సంబంధంలో చేయొచ్చు కదా సార్? ఇక్కడ ఏమి లేదు సార్, ఆరోపణలు చేయాలి. మేమే నామినేషన్ పద్ధతి మీద నిజంగా కట్టబెట్టుంటే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయాలి. ఎస్, మీరు అన్ని టెండర్లు చేస్తారు కదా, మీరు జ్యుడిషియరీ ప్రివ్యూ పారదర్శకం అంటారు కదా, మరి మీరు ఎందుకు ఇది నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారని మీరు క్వశ్చన్ చేయొచ్చు అప్పుడు.